ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి గత 2 రోజుల నుంచి వారం నుంచి మీరందరూ కూడా నన్ను కలవాలని చాలామంది రావడం జరిగింది. కొన్ని అన్ని కారణాల వల్ల నాకున్న ప్రెజర్స్, పరిస్థితులు, కార్యకర్తలతో మాట్లాడుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే పెద్ద కుటుంబం. నిన్న మీరు చూసారు, చాలా దాదాపు 150 మంది అన్ని 7 డివిజన్ ప్రెసిడెంట్లు రాజీనామా చేసి, మహిళా ప్రెసిడెంట్లు, ఎస్సీ సెల్, బీసీ సెల్, జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా, స్టేట్ రమేష్ అన్న వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి నాతో చేరడం జరిగింది. కాబట్టి నాకు ఒక వారం రోజులు అందరితో మాట్లాడాలి, మరి వారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవాలన్న తోటే కాలసం సమయం అయింది, మీతో కలవలేకపోయినా క్షమించాలి. మరి ఈరోజు ఈ ముఖ్య విలేకరుల సమావేశము, ఈరోజు నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు, కేటీఆర్ గారి యొక్క సమక్షంలో మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీగా అయింది కాబట్టి వారి సమక్షంలో కండగకపోవడం జరిగింది. మరి నేను పుట్టుకతోటి కూడా అంటే మా ఫ్యామిలీ యొక్క దీంతో నేను కాంగ్రెస్ పార్టీని ఏ రోజు కూడా ఏ పార్టీలు మారినా మచ్చ కానీ చరిత్ర కానీ నాకు లేదు. నేను 28 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే సేవలు అందించిన ఒక నార్మల్ బూత్ స్థాయి నుంచి ఒక కార్యకర్తగా, ఒక యూత్ కాంగ్రెస్లో, తర్వాత ఒక కౌన్సిలర్గా, మళ్ళా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా, మరి 2014లో కూడా ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది. మరి 2014లో ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వదలకుండా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాళ్ళంతా అప్పుడు ఉన్న మేము గతంలో ఉన్న పార్టీలో అందరం పనిచేసినాం. మరి 2018లో కూడా అలయన్స్లో టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా అలయన్స్కి ఇచ్చినా కూడా అందరం ఆ పార్టీకి పనిచేసి పార్టీ ఆదేశాల వరకు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ పార్టీని ఎందుకు విడవాల్సి వచ్చిందంటే, సో నేను వ్యక్తుల కంటే కూడా నేను విభేదించింది కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక్క కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వడమే నేను విభేదిస్తున్నా. నేను ఆ పార్టీని వీడడం కూడా అదే కారణం. ఇప్పుడు ఒక పార్టీ ఒక అత్యంత సిడబ్ల్యూసీ మీటింగ్లో చెప్పిన తర్వాత కూడా దాన్ని కూడా బ్రాకెట్ చేసి మేము 2 టికెట్లు ఇస్తామంటే మేము కాంగ్రెస్లో ఉండి మేము కూడా మా పాత్ర కూడా ఉంది కదా. ఇప్పుడు నాయకులు ఎవరైనా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి 48 లక్షల మంది మెంబర్షిప్ చేసారు, మరి వాళ్ళందరూ కూడా అరువులే కదా పార్టీకి. సో అందులో మేము కూడా ఉన్నాం కదా, ఇన్ని రోజుల నుంచి పార్టీకి రాము కదా, అది విభేదించే బయటకు వచ్చినాం అని చెప్తున్నా. ముఖ్యంగా ఇక బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. 34 టికెట్లలో కూడా 34 ఇస్తా ఉన్నారు, పార్లమెంట్కు 2 ఇస్తా ఉన్నారు. కొన్ని జాలాలు అద్దం పెట్టి చూస్తాము, అక్కడ బీసీలకు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు పార్టీలో. నేను తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కూడా వాళ్ళ గెలుపుకు కృషి చేస్తా. నేనేమంటున్నా అంటే, ఉడగొట్ట ఒకరిని ఓడగొట్టడం కంటే మా టీఆర్ఎస్లో ఎవరు అభ్యర్థి అవుతారో వాళ్ళ గెలుపు కృషి చేస్తా, గెలిపిస్తాను ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఈరోజు విలేకరుల సమావేశంలో చెప్తున్నా, టీఆర్ఎస్లో అధిష్టానం ఎవరిని డిక్లేర్ చేసినా, రేపు నాకు ఇచ్చినా, వారికి ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా, ఇంకెవరికి ఇస్తారో మాకు తెలియదు. కేసీఆర్ గారు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళ గెలుపుకు మా రక్తం, మా కసి అన్ని దారవోసి గెలిపిస్తారు. అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, 3 అన్నదమ్ములు ఉంటారు ఇంట్లో, ఒక ఆయన ఒక నిర్ణయం చెప్తాడు, 2 అయినా చెప్తాడు, 3 అయినా చెప్తాడు, 3 కూర్చొని ఒక సరైన నిర్ణయానికి వస్తారు. ఇక్కడ మా కుటుంబ సభ్యులం అందరం కూర్చొని ఈ ప్లాట్ఫామ్ అయితే అందరికి బాగుంటుంది అన్న ఒక నిర్ణయానికి చెప్పారు. ఇంకొకటి, నేను ఒక్కని ఏకాధిపతిని కాదు,
అందరినీ గౌరవించాలి, అందరు ఒక నిర్ణయాన్ని నా నిర్ణయంగా మార్చాలి కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నా. సరే నేను ఇప్పుడు ఒక విషయము, నేను ఇంకో పార్టీలో పోయినా కూడా రైవల్నే కదా. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఒకటి మళ్ళీ మీకు నేను క్లారిటీగా చెప్పాలి, వ్యక్తిగతంగా నాకు ఎవరితోటి విద్వేషాలు లేవు, నాకు జాగ పంచాదులు లేవు, భూమి పంచాదులు లేవు, ఇంకా దయాదుల పంచాదులు లేవు, ఇదేం ఫ్రాక్షనిజం కాదు, ఇలా ఏం కాదు. నేను అదే క్లారిటీగా చెప్పబోతున్నా. ఒక పార్టీ సిద్ధాంతం నమ్ముకున్నప్పుడు, ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఆ పార్టీ గురించి అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టినా తట్టుకొని పనిచేసినామని చెప్తున్నాను నేను మీకు. సో నేనేమంటానంటే నేను ఇంకో ప్లాట్ఫామ్ చేసుకుని ఎవరు అభ్యర్థి అయినా కొట్లాడతాం. రేపు ఇప్పుడు నాకు రేపు అధిష్టానం టికెట్ ఇచ్చింది అనుకో, కొట్లాడనా? రాజకీయాలలో కొట్లాడాలనే వస్తాం. నా జీవితం కూడా నేను కౌన్సిలర్గా కార్పొరేటర్గా ఎమ్మెల్యేకు పోటీ చేసిన నేను ఎప్పుడు నామినేటెడ్ పదవులతో ఇంకో దానితో కాలేదు. నేను ఎప్పుడు ప్రజలలో ఉండాలనుకున్నా, ఇప్పుడు ప్రజలలో ఎమ్మెల్యేలు అయితే కూడా ఉండని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేము ఓడిపోయినా లేకున్నా ఒక పార్టీలో ఆ స్థాయికి ఉన్నామన్నట్టుగానే తిరిగినాము. మా దగ్గరికి ఎవరు వచ్చినా మాతో అయిన పని కొట్లాడి పని చేయించినాం. మీరు అది కూడా చూడాలి కదా. వర్గాలు ఏం లేవు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు వర్గాలు లేవు, నేను టీఆర్ఎస్లోకి వచ్చినాక వర్గాలు లేవు. ఇప్పుడు ఇక్కడ మంత్రి మల్లారెడ్డి గారు ఈ జిల్లా మంత్రి పార్టీలో ఆ పార్టీ నుంచి క్యాండిడేట్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడ నియమించేంత వరకు ఇంకా ఫర్దర్ అయ్యే వరకు మంత్రి మల్లారెడ్డి గారు జిల్లా మంత్రి వారి నాయకత్వంలో పనిచేస్తాం. ఇంకా శంభుపూర్ రాజు గారు ఉన్నారు, వారు అధ్యక్షులు ఈ జిల్లాకు, వారి నాయకత్వంలో పనిచేస్తాం. ఎవరైనా ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఆ జిల్లా ఇచ్చే ప్రోగ్రాం కానివ్వండి, ఆ జిల్లాలో మంత్రి ఇచ్చే ప్రోగ్రాంలకే మేము పనిచేయాలి, పార్టీ ఇచ్చిన ఆదేశాలకే పనిచేయాలి. వారు అప్పటి వరకు వారి నాయకత్వంలో పనిచేస్తాం, తర్వాత అధిష్టానం ఏం పిలిచి చెప్తే దాని ప్రకారం వెళ్తాం. నేను మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తాను. మీరు ఎక్కడ వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఏ రకంగా చేస్తారు అన్నది అది మీరు అధిష్టానం చూడాల్సిన పని, నేను చేయాల్సిన పని కాదు. మీరు నాకు లాస్ట్ టైం టికెట్ రానప్పుడు కూడా నెక్స్ట్ టైం నేను అకామిడేట్ చేస్తామంటే టికెట్ ఇస్తామని ఎవరు చెప్పరు. నెక్స్ట్ టైం నీకు అవకాశం వస్తుంది నువ్వు ఉండి పనిచేయని చెప్పి. సో నేను అది మాట్లాడడానికే నేను పుటాపుట్టిన ఢిల్లీ పోవడం జరిగింది. సరే చాలా ప్రకారాలుగా ప్రచారాలు జరుగుతుంటుంటాయి. రాజకీయంలో ఏందనంటే కూసున్న జాగాల అభండాలు వేయడము, ఇదైంది అదైందని అంటారు. నేనేమంటున్నానంటే మల్కాజ్గిరి ప్రజలకు నందికంటి శ్రీధర్ గురించి తెలుసు. ఏ రోజు కూడా డబ్బులకు ఆశపడిన వ్యక్తిని కాదు, మా సొంత రక్తము. మేము ఇక్కడ ఉండేవాళ్ళమే, 4 రూపాయలు ఈ పార్టీ గురించి ఖర్చు పెట్టినాం. ఏ రోజు పదవి వచ్చినా రాకపోయినా మేము సైనికుల్లాగా పనిచేసినాం. సో కాబట్టి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని ఏం చెప్పలేదు, నేను టికెటే అడిగిన. నాకు ఒకవేళ కొంతమంది రేపు నామినేటెడ్ ఇస్తా అంటే నాకు వద్దు, నాకు టికెటే కావాలని చెప్పింది. ఇప్పుడు మైనంపల్లి గారికి 2 టికెట్లు ఇస్తున్నారని మీరు బయటకు వచ్చినారు, అదే మల్లారెడ్డి ఇంతో 2 టికెట్లు కేటాయిస్తున్నారు కదా అల్లుడికి, నాకు దీన్ని సమర్థిస్తారా మీరు? ఇప్పుడు నేనేమంటానంటే మైనంపల్లి ఏమో ఎమ్మెల్యే, మైనంపల్లి కొడుకు కాదు. బహుశా నాకు తెలిసి 25-26 సంవత్సరాలు ఉంటాయేమో బాబుకు, 27 ఏముంటాయేమో. గతంలో పార్టీలో ఏ పోస్టులు లేవు, పార్టీకి పనిచేసిన పరిస్థితులు ఏం లేవు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మల్లారెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీ ఉండే, పార్టీలో పోయినాక మళ్ళీ పార్టీ మారినాక ఎమ్మెల్యే మంత్రి అయిండు. రాజశేఖర్ గారు కూడా ఇక్కడ ఎంపీగా కాంటాక్ట్ చేసింది పార్టీలో. సో ఇంకా డిక్లేర్ చేయలేదు, అది పార్టీ నిర్ణయం ఏం తీసుకుంటుందో మాకు తెలియదు కదా. సో అది పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాని గురించి నేను మీకు ఇంకా పూర్తి వివరంగా చెప్తాను.